Jaya Krishna Mukunda Murari, Jaya Krishna Mukunda Murari, Krishna. యశోదపిని నందబాబాయ్ అడిగో బకాసురుడు. ప్రభు, తమరి ద్వారా నాకు శాప విమోచనం కలగాల్సి ఉంది ప్రభు. తమరే పరమావతారమైన శ్రీకృష్ణుడు. ఈరోజు తమరు కేవలం ఋషి జలాని శాపం నుంచే కాదు, నిజానికి జీవన మరణాల బంధాల నుంచి కూడా శాశ్వతంగా సమూలంగా విముక్తిని కలిగించారు ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నేనైతే అసలేమీ చేయనలేదు, కానీ ఎలా అనిపిస్తుందంటే నా చేతుల్లోనే బకాసురుడు చనిపోయినట్టుంది. కన్నయ్య! అమ్మా, నీకేం కాలేదుగా? ఏమైందమ్మా, ఈ సంతోష సమయంలో ఎందుకు ఏడుస్తున్నావమ్మా? కన్నయ్య, నువ్వు అలా మాట్లాడతావేంటి? నేను నీ గురించి ఇంత కంగారు పడుతుంటే. కన్నయ్య, నిన్ను బకాసురుడు తన వెంట తీసుకెళ్లాడటగా. నాన్న, అతను నన్ను కాదు తన మృత్యువును స్వయంగా తన వెంట తీసుకెళ్లాడు. కన్నయ్య, నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. ఎక్కడున్నాడు బకాసురుడు? నాన్న, బకాసురుడి గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే అతన్ని నేనెప్పుడూ అంతం చేసేశాను. కన్నయ్య, నువ్వు నువ్వు ఏమంటున్నావు అసలు? బకాసురుడు నేను ఎలా అంతం చేయగలవు? ఎలాగో అదైతే తెలీదు, కానీ ఇదే యథార్థమమ్మా. తెలుసు,
తెలుసా అమ్మ, బకాసుడు నన్ను తన కడుపులోకి మింగేశాడు. కానీ నీ కన్నయ్య మాత్రం తక్కువేం కాదు కదమ్మా. బాగా వెన్న తిని తిని ఇంకా అన్నయ్య వ్యాయామం చూసి నాలో ఎంతగానో శక్తి వచ్చేసింది. అందుకనే నేను అమాంతం బలం పెంచేసి బకాసురుడి నోటిని తెరిచేశాను. ఇక దాంతో బకాసురుడు చచ్చిపోయాడు. నారాయణ నారాయణ ప్రభు, మొట్టమొదటిసారిగా ఇక్కడ నందకుమారుడు తను చేసిన ఒక లీలని స్వయంగా స్వీకరిస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటి ప్రభు? దేవర్షి, సత్యమును తెలుసుకోవటానికి ముందు ప్రప్రథమంగా దాన్ని స్వీకరించవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇలా స్వీకరించడం ఈ విషయానికి సంకేతం. తానిప్పుడు కన్నయ్య నుండి కృష్ణుడుగా మారుతున్న యాత్ర ఆరంభమైనది. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. హే ఇంటింటి నివాసి అవినాశి భగవాన్ కంస, ఏ బకాసురుడైతే దేవాసురుల సంగ్రామం సమయంలో సంపూర్ణ దేవతల సైన్యాన్ని తన కాళ్లతో తన్నుకుని ఎగిరిపోయాడో ఆ బకాసురుడు ఈరోజు ఎవరు చంపారు భద్రాక్షవాణ్ణి? భగవాన్, నేను మీకు చెప్పాను కదా, బకాసురుడు తన నోటితో ఆ బాలుణ్ణి పట్టుకొని మన వైపే వస్తున్నాడు. కానీ అతడు మళ్ళీ ఎటు వెళ్ళిపోయాడో నా ప్రేత దృష్టికి కూడా అంతు పట్టడం లేదు భగవాన్. కానీ నేను మీకు చెప్పిందైతే నిజం, ఒక బాలుడు ఉన్నాడు. అవును భగవాన్, అంతటి శక్తిశాలి విశాల బకాసురుణ్ణి ఒక చిన్న గుర్తు తిరిగిన బాలుడు అంతం చేశాడా? మీ భక్తుల పట్ల ఇంతటి అనర్థం జరుగుతోందేంటి భగవాన్? పూతన, ఉత్కచుడు, బకాసురుడు మీ భక్తులందరూ వరుసగా ఒక్కొక్కరుగా చంపబడుతున్నారు, కానీ మీరు మౌనంగా ఉన్నారు. ఏం అపరాధం చేశారు మీ భక్తులు? ఎందుకు వాళ్ళు ఈ విధంగా చంపబడుతున్నారు? అమ్మా, నువ్వు నా గురించి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, ఎందుకంటే నేను కూడా పెద్ద పెద్ద రాక్షసుల్ని అంతం చేయగలను. చూసారా, మీ అందరికీ ముందే చెప్పానా మన కృష్ణయ్యలో అద్భుత శక్తులు ఉన్నాయి అని? కానీ మీరెవ్వరూ నేను చెప్పిన మాటల్ని అస్సలు నమ్మలేదు. కానీ ఈరోజు కృష్ణయ్యే స్వయంగా దీన్ని అంగీకరించాడు. ఇప్పుడు ఏ రాక్షసుడికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కన్నయ్య మనతో పాటున్నాడు. చెప్పండి మన చిన్ని కృష్ణయ్యకి. జై 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 గోపాల కృష్ణయ్యకి. జై చిన్ని కృష్ణయ్యకి. ఈ గోకులవాసులు మరీనో. చెప్పండి ప్రభు, ఏదైనా చెప్పండి. ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు కంస. కంస, నువ్వు నీ మృత్యువుకి భయపడుతున్నావు. నీకు నువ్వే దేవుడివని, అమరుడవని, అవినాశివని చెప్పుకుంటావు. కానీ లోపల మాత్రం మరణమంటే భయపడుతున్నావు. నువ్వు ఆ విష్ణువుని మోసగాడు అంటావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అహంకారి, అవివేకి, మూర్ఖపు కంస. నన్ను కాదు కంస, ఒకవేళ సాహసం ఉంటే నీ లోపల దాగి ఉన్న భయాన్ని చంపు. ఏ కార్యాన్నైతే నువ్వు నీ శక్తిహీనులైన అసురులతో చేయిస్తున్నావో అది స్వయంగా నువ్వే చెయ్యి, అప్పుడే నిన్ను విజయం వరిస్తుంది. కంసవాణి. భగవాన్ కంసునికి జై. భగవాన్ కంసునికి జై. విన్నారా మీరందరూ? ఇప్పుడు భగవాన్ కంసుడు ఏం చెప్పారు?
ఇది భగవాన్ కంసుని వాణి. ఇది అందరూ అర్థం చేసుకోలేరు, కానీ నాకు అర్థమైంది. కొడుకు గోకులంలో, అమ్మేమో మథురలో, కొడుకు మథురకి రాలేకపోతున్నాడు, కానీ అమ్మ మాత్రం గోకులానికి వెళ్ళొచ్చు కదా. కృష్ణయ్య లడ్డు. అన్నయ్య, లోకం మొత్తానికి తెలుసు, ఒకవేళ నీ చేతుల్లో లడ్డూలుంటే వేరే వాళ్ళు తినే ప్రసక్తే లేదు. ఇక నేను వీటిని చూసి ఏం లాభం చెప్పు? కానీ కృష్ణ, ఇప్పుడు నేను ఈ లడ్డు నీకోసమే తీసుకొచ్చాను. అన్నయ్య, లడ్డూలు అది నా కోసం. ఆ కృష్ణ, ఎందుకంటే ఈ రోజు నువ్వు అంత గొప్ప పని చేశావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు నా తమ్ముడు అయినందుకు ఇక ఆ సంతోషంలోనే నువ్వు కూడా లడ్డు తిను. తీసుకో కృష్ణ. అంతకంటే ముందు ఇది చెప్పు, ఇది ఈ రోజు ఉదయం నువ్వు దొంగచాటుగా నన్ను బలశాలిగా తయారు చేసే లడ్డూలు ఎన్ని తిన్నావేంటి? అన్నయ్య, నాకు అసలు ఇది కూడా తెలీదు. నువ్వు నీ లడ్డుల్ని ఎక్కడ దాచిపెడతావో, ఇక నేను నీ లడ్డూలు ఎలా తినగలుగుతానన్నయ్య? అయితే కృష్ణ, నువ్వు నా లడ్డూలు తినలేదా? ఒకటి కూడా తినలేదన్నయ్య. మరి నువ్వు అందరికి అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు బకాసురుని చంపావని? లేదన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను, బకాసురుని నేనే చంపాను. కృష్ణ, నువ్వసలు నా గదాదండానే లేపలేవు, పైగా నన్ను శక్తిశాలిగా తయారు చేసే లడ్డూలు కూడా తినలేదు, పైగా నువ్వసలు బకాసురుని ఎలా చంపావు కృష్ణ? అన్నయ్య, అమ్మ చెప్పింది మనుషుల్లో అపరిమిత శక్తి ఉంటుందని, వాళ్ళు ఏదైనా చేయగలరని. కృష్ణ, నువ్వు ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటావు, అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది అని. కానీ యశోదాపిని నేను నీకు వెన్న తినిపించేటప్పుడు తప్ప ఇలాంటి మాటలేవి వినలేదే. అన్నయ్య, నువ్వనుకుంటున్నావా నేను అంత తెలివైనవాన్నని నాకు నేనుగా అంత పెద్ద మాటలు చెప్పడానికి? కృష్ణ, నా మాటకి అర్థం అది కాదు. నేను ఏమంటున్నానంటే, ఒకవేళ యశోదాపిని నీతో ఈ మాట చెప్పకపోతే మరి ఏ అమ్మ చెప్పింది నీతో ఈ మాట? సోదరి, సోదరి, కాదు 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 కాదు, అమ్మా, ఆ కొడుకుని కన్న తల్లి. ఏ తల్లి పుత్రుని జన్మ గురించైతే సాక్షాత్తు దేవతలే, ఆకాశవాణిగా పలికారు. ఆ తల్లిని ఇలా బంధించి ఉంచటం మహాపాపం కదూ తండ్రి? లేదు లేదు, నీ గురించైతే ఆకాశవాణి ఏమీ చెప్పలేదు. నీ అపరాధం కేవలం ఇదే, ఆ కుమారుడికి తల్లి అయిన ఈవిణ్ణి వివాహం చేసుకున్నావు. నువ్వు సాధారణ వసుదేవుడివే. నా మృత్యువుకి తల్లి నువ్వు, సంవత్సరాలుగా ఈ కారాగారంలో ఉన్నావు. నీకు నీ కొడుకు దొరకటం లేదు, నాకు నా మృత్యువు రావటం లేదు, కేవలం నా పాపాలు పెరిగిపోతున్నాయి అంతే. అందుకని నేను ఓ నిర్ణయం తీసుకున్నాను, పాపాల నుండి విముక్తి పొందాలని. అర్థం కాలేదా? ఈ క్షణం నుండి శాశ్వతంగా నిన్ను ఈ కారాగారం నుంచి విముక్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాను నేను. అన్నయ్య, నీ ఉద్దేశం ఏంటి? నాకు వేరే అమ్మ ఉందనా?
కృష్ణ, నువ్వు నీ ప్రశ్నలన్నిటితో నన్ను ఎప్పుడూ సందేహాల్లో పడేస్తావు. కానీ ఈరోజు నేను నీ మాట ఒకటి కూడా వినను. ఈరోజు నేను ఇది తెలుసుకునే తీరుతాను. ఇది మీ అమ్మ చెప్పిందా లేక ఇది చెప్పిన అమ్మ ఎవరు అని. పద అమ్మ దగ్గరికి. పద దేవకీ మాత, పద ముక్తి మార్గం వైపు. కృష్ణ, నేను నీ మీద నమ్మకం ఉంచాలని అనుకుంటున్నాను, కానీ పూర్తి ఆధారాలతోనే. పద ఇప్పుడు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు కంస? వదులు కంస, దేవకిని వదిలిపెట్టు. వదులు కంస దేవా. నువ్వు నీ భార్య ముక్తిని పొందడం కూడా చూడలేకపోతున్నావు. ఎలాంటి భర్తవి నువ్వు? నీ సమయం కూడా వస్తుంది, నీకు కూడా ముక్తి లభిస్తుంది. కానీ ఇప్పుడు నా మృత్యువుకి తల్లి అయిన ఈవిడ వద్దు. వదిలిపెట్టు కంస. ఏమండి, నేనైతే మీకు ముందే చెప్పాను కన్నయ్యకి గోపాల సంస్కారం చేయించాల్సిన అవసరం లేదని. ఒక్కడే కొడుకండి మనకున్నది, తను అసలు ఆవులు మేపడానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? యశోదా, నేను నీ భయాన్ని అర్థం చేసుకోగలను, కానీ కన్నయ్య ఒక యాదవుడు. ఇక గోవుల్ని కాయడం అనేది తన ధర్మం, కాబట్టి నేను కన్నయ్యని వాడి ధర్మం నుంచి విముక్తుణ్ణి చేయలేను. లేదండి, నేనేమీ వినను. ఇక కన్నయ్య గోవుల్ని కాయడానికి వెళ్ళడు అంతే. కానీ యశోదా. ఏమండి, ఒకసారి నా బిడ్డ ప్రాణాలకి ప్రమాదం వచ్చింది, నేను మళ్ళీ వాణ్ణి ఇప్పుడు ఆపదలో పండివ్వను. ఇక ఇదే నా ఆఖరి నిర్ణయం అంతే. పిన్ని, పిన్ని, ఇప్పుడు మీరే ఈ విషయాన్ని నిర్ణయించాలి. ఏ విషయాన్ని నిర్ణయించాలి? ఏంటా విషయం? పిన్ని, పెద్ద పెద్ద వాళ్లే చేయలేని పనులు మన కన్నయ్య చేసినప్పుడు అప్పుడు ప్రతిసారి చెప్తాడు ఇది మా అమ్మ చెప్పింది అని. అవును బలరామా, కానీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? స్పష్టంగా చెప్పు. అదే అమ్మా, నాకు కూడా ఏమీ అర్థమవ్వలేదు. పిన్ని, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు బకాసురుడి విషయం తీసుకోండి. వాణ్ణి అంతం చేసిన తరువాత కూడా కన్నయ్య ఇలాగే చెప్తున్నాడు ఆ పని మీరే చేయమన్నారని. మనుషుల్లో అమితమైన శక్తి ఉంటుందని, వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారని. అవునా అమ్మా? పిన్ని, ఇప్పుడు చెప్పండి, మీరు ఇది కన్నయ్యకి చెప్పారా మరి? అమ్మా, అన్నయ్య అనుమానాల్ని పోగొట్టేసి చెప్పమ్మా, ఇవన్నీ నువ్వే చెప్పావని. పిన్ని, పెద్ద పెద్ద వాళ్లే చేయలేని పనులు మన కన్నయ్య చేసినప్పుడు అప్పుడు ప్రతిసారి చెప్తాడు ఇది మా అమ్మ చెప్పింది అని. అవును బలరామా, కానీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? స్పష్టంగా చెప్పు. అదే అమ్మా, నాకు కూడా ఏమీ అర్థమవ్వలేదు. కానీ కన్నయ్య, నేనైతే నీకెప్పుడు ఇలా నేర్పించలేదు. ఇవన్నీ అమ్మే నేర్పించింది, బహుశా అమ్మా అదంతా మర్చిపోయినట్టుంది. బాబు, మీ అమ్మ చెప్పింది సదా జ్ఞాపకం ఉంచుకో. మన అందరిలోనూ ఎనలేని శక్తి ఉంటుంది, కాబట్టి ఏ మనిషికి ఏ పని కూడా అసంభవం కానే కాదు. పాపం అమ్మ అదంతా మర్చిపోయినట్టుంది. కన్నయ్య, నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఇది ఏదో కొత్త ఎత్తుగడ గోవులు మేపడానికి వెళ్ళడం కోసం. కానీ చెవులు రిక్కించుకొని విను, నేను అంతిమ నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నువ్వు గోవుల్ని కాయడానికి వెళ్ళడం లేదు అంతే. అమ్మా, నేను నీ కన్నయ్యనమ్మా, నువ్వెలా చెప్తే నేను అలాగే చేస్తాను. కానీ నాకు ఈ విషయమే అర్థం కావడం లేదు. ఈ విషయాలన్నీ నాతో మా అమ్మ చెప్పకపోతే మరి ఏ అమ్మ నాకింత జ్ఞానవంతమైన విషయాలన్నీ చెప్పింది? పాపాత్ముడా కంస, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను చెప్తున్నాను, ఈ రథాన్ని ఆపు, ఆపు కంస, ఈ రథాన్ని ఆపు కంస.